రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది, అధర్మం ఆరు పాదాలు నడుస్తుంది, న్యాయదేవతకి అన్యాయం జరుగుతా ఉంది. తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్షాలను అంచువేసే విధానం కొనసాగుతూ ఉంది. ప్రతి చిన్నదానికి సంఖ్యలు వేసి జైళ్లకు పంపించే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. నీతివంతమైన పరిపాలన అందించి 45 సంవత్సరాలుగా మచ్చలేని నాయకుడు చంద్రబాబు గారిని ఇవాళ తప్పుడు కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టారు. నిలబడే కేసు కాదు, కనీస సాక్ష్యాధారాలు లేవు, కానీ చట్టంలో లొసుగులు ఆధారం చేసుకుని రిమాండ్కు పంపించారు. కిందకి పైకి తిప్పుతా ఉన్నారు. ధర్మం గెలవాల్సిన అవసరం ఉంది, అన్యాయాన్ని ఎదిరించాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే ఈ రోజున న్యాయానికి సంఖ్యలు జరిగినాయి, అన్యాయం జరిగింది చంద్రబాబు గారికి అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కోట్లాది మంది తెలుగు వారు కానీ ఇతర ప్రాంతాల వారు కానీ కోడై కూస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి గుణపాఠం రావడంలా. తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, కేసుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఆయన అనారోగ్యం ఉన్నా కూడా సరైన రక్షణ చర్యలు తీసుకొని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం, చెబుతా ఉన్నాం. ప్రజా ఉద్యమం వస్తుంది, ప్రజా ఉద్యమంలో కొట్టుకుపోతావు పిలిపిస్తున్నాం. లక్షలాది మంది మహిళలు రేపు నీ గడప దక్కబోతా ఉన్నారు, నీ తాడేపల్లి ప్యాలెస్ని ముట్టడి చేయబోతా ఉన్నారు. జాగ్రత్త సుమా, ఈ అన్యాయం ఇలాగే కొనసాగితే నువ్వు అక్రమ కేసులు బనాయించి పబ్బం గడుపుకోవాలని చూస్తే, రాక్షస పాలన కొనసాగిస్తే నీకు గుణపాఠం చెబుతాం. పోలీసు రాజ్యం ఎమర్జెన్సీ రాజ్యం కాదు ఇది. ప్రజాస్వామ్యంలో హక్కులు ఉన్నాయి, హక్కులను గౌరవించాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తాం, అవసరమైతే ఏబీఎస్ కార్పొరేషన్ పిటిషన్ ద్వారా మా హక్కులు మేము కాపాడుకుంటామని సవినీయంగా మనవి చేస్తూ మేము ముట్టడికి సిద్ధమవుతా ఉన్నాం. జాగ్రత్త, నువ్వు ఇదే ఉంటే ఇవాళ లక్షలాది మంది మహిళలు తల్లి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణాన్నైనా నీ తాడేపల్లిని ముట్టడిస్తారని హెచ్చరిక చేస్తా ఉన్నాం. చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. 10 కేసులుండి ఏవన్న ముద్దాగా ఉండి వ్యవస్థలను మేనేజ్ చేసుకుని 10 సంవత్సరాలు కూడా బయటకు ఉండటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ చేసి వాళ్ళు ఏవీ లేని మాట్లాడితే సంకెళ్ళు వేసి జైల్లో పెట్టే కార్యక్రమం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టుకుని హింసించే కార్యక్రమం ఇలా పెద్ద ఎత్తున జరుగుతుంది కనుక ఇలా ప్రజలందరూ కూడా నిరసన తెలియజేసి ఇలా రోడ్ల మీదకి వచ్చి సంకెళ్ళు వేసుకొని ఇలా మేందరకుండా నిరసన తెలియజేయడం జరిగింది. ఈసారు మనం చూస్తున్నాం, మన దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాలు అయిపోయింది, ఆయన బెయిల్ నుండి బయటకు వచ్చి ఆయన మన దురదృష్టకరుడు, మన దరిద్రం ఏంటంటే ఆయన మన ముఖ్యమంత్రి ఎన్నుకున్నాం. ఇప్పటికైనా మనందరం తెలుసుకోవాలి, బయటకు వచ్చేయాలి. మన నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాం, మొత్తం మన వైపు ఏమో ఏమి ఎవిడెన్స్ లేకుండా, మనం చూసి ఏమి ఎవిడెన్స్ లేకుండా ఏమీ లేకుండా వారిని ఇబ్బందిగా వారిని రిమాండ్ పెట్టేశారు. ఇప్పటికీ 37 రోజులు అయిపోయింది. మరి చూస్తున్నాం 37 రోజులుగా మన వట్ట కన్యూ చేస్తున్నారు. త్వరలో అందరూ ధైర్యంగా నేను బయటకు త్వరలో బయటకు వచ్చి మళ్ళీ ఆయన మన ముఖ్యమంత్రిగా చూడాల్సిన బాధ్యత మనందరిలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రతి రాష్ట్రాన్ని భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మనందరిలో ఉంది. అందరం ధైర్యంగా ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.